ఇటీవల భారత రాజ్యాంగంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని దళిత ప్రగతి ఐక్య సభ్యులు మండిపడ్డారు. నర్సీపట్నం నియోజకవర్గంలోని నాతవరం గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. रोजन एंत बाधाक इश्यू मन की जी मैं दलित बीसी यावत् भारत देश में अंदर प्रजक उपयोगपे विधा आर्थिक साजिक राजकीय अन्नी वर्ग वारी उपयोगपे विधा अंबेडकर गारु एंत आये पट कष्टी आलोचन चेसी भारत राज्यांगाने राजेंद्र प्रसाद गारे नेहरू गारे अंदर मेधा विवरण गुर्ति अंबेडकर चैरम से भारत राज रचिचर आ भारत राज प्रकार इंतवरकू मन परपाल अला राज मरी राष्ट्र के मुख्यमंत्री का उठू आये इतना मे प्रजक प्रपंचव्याप्त मैं अंबेडकर वो అలాంటి రాజ్యాంగం రాసిన మేధావిని కించపరిచే విధంగా రాజ్యాంగం మరి తిరిగి రాయాలని చెప్పేసి వారు చెప్పడానికి చాలా తప్పని ఖండిస్తూ మరి ఇదే రకంగా కొనసాగితే దళితులందరూ కూడా మనందరం ఐక్యమై మరి పోరాటం చేయడానికి ఎప్పుడూ సిద్ధపడి ఉంటామని మరి ఇది మంచి పద్ధతి కాదు నీకు రాబోయే రోజుల్లో రాజకీయంగా కూడా ఇది మంచిది కాదని చెప్పి తెలియజేస్తూ ఈ విషయాన్ని ఖండిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను థాంక్యూ పైకి మాట్లాడరా ఇప్పుడు మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ని విమర్శించడం రాజ్యాంగాన్ని మార్పు చేయాలన్నటువంటి మాట మరి ఆయన ఆ ఎంత నీచుగారడో దానికి అర్థమవుతుంది నీచత్వానికి ఆయన మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలను ప్రశ్నించుకొని ఆయన మరి ఆ రిజర్వేషన్ మీద ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన మొట్టమొదటి అన్నాడు అయితే ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నేను దళితుడే ముఖ్యమంత్రి చేస్తున్నాను కానీ పదరా విడి ఇప్పుడే విడిపోయింది ఆశపడి ఆయన రిజర్వేషన్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ మన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ దేశాలు మేధావి ఆరోవాడు ప్రపంచ దేశాలు ఆరోవాడు అయినా అటువంటి మేధావిని రాజ్యాంగం రాసిన వ్యక్తిని మరి విమర్శించడం చాలా శోచనీయకరంగా ఉంది అంచేత ఇదంతా మా అతను ధోరణి మార్చుకోకపోతే మరి తీర పరిమాణాలకి గురవుతాడని చెప్పి విశ్వసిస్తున్నాం మన దళిత సంఘాలన్నీ కూడాను ఇంకేదంటే భారత రాజ్యాంగం అంటూ తీరిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఇలాగే ఉంటారు ఇంకేదంటే 2011 రోజుల్లో భారత రాజ్యాంగం రాసి ఈ వేది సమర్పించాడు మన అందరి దళితులు ఎస్సీ బీసీ ఓసీ మైనారిటీ వర్గాలు అందరూ కూడా ఆయన రాసినటువంటి రిజర్వేషన్లోనే ఉద్యోగాలు చేస్తున్నారు ఆయన రాసినటువంటి రిజర్వేషన్